వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్మర్లో ఏదైనా చల్లగా తినాలనిపిస్తే ఈ స్వీట్ని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకే ఒక్క పిడికెడు బియ్యంతో చేసే ఈ స్వీట్ రెసిపీ చాలా బాగుంటుందండి. క్రీమీ క్రీమీగా చల్లగా తినకొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. ఇందుకోసం 4 స్పూన్ల బాస్మతి బియ్యాన్ని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. బాస్మతి బియ్యం లేకపోతే సోనామసూరితోటైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా నానిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి కావాలనుకుంటే పాలని కానీ లేదంటే వాటర్ని కానీ వేసుకుని రవ్వగా మిక్సీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పాలు నీళ్లు ఏమీ వేయకుండా ఉత్తిగా మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్యాన్లోకి తీసుకోవాలి. దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది. ఇందులోకి మనం ఎంతైతే బియ్యం తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పంచదారని కూడా తీసుకోవాలి. ఇందులోకి 1 లీటర్ వరకు చిక్కటి పాలని తీసుకోవాలి. ఈ స్వీటు మరీ స్వీట్గా ఉండదు, కొంచెం మైల్డ్గా ఉంటుంది. గరిటితోటి కంటే ఇలా విస్కర్తోటి కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు పట్టకుండా రవ్వని కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. చేతికి సాఫ్ట్గా ఉంటే రవ్వ ఉడికినట్లే. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మరింత చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి వాటర్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ని వేసుకోవాలి. కుంకుమ పువ్వు లేకపోతే వెనిలా ఎసెన్స్ కానీ లేదంటే రోజ్ వాటర్ కానీ కేవడా వాటర్ కానీ వేసుకోవచ్చు. దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పొడిని వేసుకుని కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ని వేడిగా కంటే చల్లచల్లగా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 అవర్ తర్వాత తింటే చాలా బాగుంటుంది. అయితే ఈ స్వీట్ని నార్మల్గా కంటే మట్టి పాత్రలో తింటే ఈ టేస్ట్ డబుల్ అవుతుంది. మట్టి పాత్రలు కనుక లేకపోతే చిన్న చిన్న స్టీల్ కప్స్లో కూడా తీసుకోవచ్చు. ఈ మట్టి పాత్రని శుభ్రంగా కడిగి గంటపాటు నీళ్లలో నానబెట్టిన తర్వాత తుడిచి ఈ స్వీట్ని తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చివరిగా ఈ స్వీట్ మీదకి కట్ చేసి పెట్టుకున్న డ్రై నట్స్ని ఏవైనా వేసుకోవచ్చు. పిస్తా కానీ, బాదం కానీ, క్యాషియో కానీ చిన్నగా కట్ చేసుకుని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా ఫిర్నీని మనం తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఈ స్వీట్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.